నమస్కారం అండి, నా పేరు అరుణ్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఎందుకు స్లో అవుతుంది, స్లో అయితే దాన్ని ఎలా ఫాస్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు విషయంలోకి వద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫస్ట్ స్లో అవుతుందంటే మన మొబైల్లో ర్యామ్ అనేది ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. మనకి ర్యామ్ మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూద్దాం నా మొబైల్లో ర్యామ్ ఎంత ఉందన్నది. ఇక్కడ నేను యాప్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాప్స్ అనేది ఉంటుంది. యాప్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ర్యామ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. రన్నింగ్ ప్రోగ్రెస్లోకి రావాలి. సైడ్కి డ్రాగ్ చేస్తే రన్నింగ్ అని ఉంటుంది. ఇక్కడ రన్నింగ్లోకి వస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి 512 MB ర్యామ్ అనమాట. ఇక్కడ 296 317 యూజ్ అయింది, 160 ఫ్రీ ఉంది. అంటే దీంట్లో ఏమేమి రన్ అవుతున్నాయో చూడొచ్చు మీరు. ఇక్కడ జియో వాయిస్ రన్ అవుతుంది, సెట్టింగ్స్ చూడొచ్చు ఇక్కడ. సెట్టింగ్స్కి 16 MB రన్ అవుతుంది, జియో వాయిస్కి 33 MB. ఇలా యాప్స్ అనేవి కొంత మెమరీ అనేది ఇవి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేస్తాను కాబట్టి మొబైల్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ 12 MB మొబైల్ రన్నింగ్లో ఉంది. మళ్ళీ కింద అదే మొబైల్ ఇంకో 11 MB రన్నింగ్లో ఉంది. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా మనం ఏ యాప్ అయితే ఓపెన్ చేసి ఉంచుతామో ఆ యాప్ అనేది మన ర్యామ్ మీద ఎక్కువ మెమరీ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకి మొబైల్ అనేది స్లో అవుతుంది. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. యాప్స్ అన్నింటినీ కొంత మెమరీ అనేది యాక్టివేట్ చేసినాయి అన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన మొబైల్లో ఏ అయితే అవసరం లేదు అనుకుంటామో యాప్స్ ఆ యాప్స్ని తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అవసరం లేని యాప్స్. ఇప్పుడు నా దాంట్లో ప్రతి యాప్ అవసరమే నాకు. నేను అవసరమయ్యే యాపే యూజ్ చేస్తాను అనమాట. వేస్ట్ యాప్ అనేది నేను వాడను. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, జియోమీ మార్కెట్. ఈ జియోమీ మార్కెట్ అనేది మనకు అవసరం లేదు. నేను ఆల్రెడీ దీని గురించి మొత్తం చెక్ చేశాను, మనకు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అన్ఇన్స్టాల్ అయిపోయింది కదా. అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ఇటువంటి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నా దాంట్లో ఫేస్బుక్ అనే యాప్ లేదు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ అనే యాప్ అనేది ఎక్కడా కనిపించలేదు. ఫేస్బుక్ యాప్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఫేస్బుక్ యాప్ వచ్చేసి ఎక్కువ మెమరీని క్యాచ్ చేసిద్ది అనమాట. ర్యామ్ మీద ఎక్కువ లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఫేస్బుక్ యాప్ని యూజ్ చేయమాకండి. మీరు ఏదో ఫేస్బుక్ని వాడాలి అనుకుంటే మొబైల్లో బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్రౌజర్ కూడా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చే బ్రౌజర్ కూడా నేను చెప్పడం జరిగింది. పఫిన్ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల హై స్పీడ్గా 2G 3G 4G ఏ మొబైల్ అయినా కానీ మనం హై స్పీడ్గా యూజ్ చేసుకోవచ్చు నెట్ అనేది. ఈ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీరు స్పీడ్గా ఈ బ్రౌజర్ అయినా కాదు ఏ బ్రౌజర్లో అయినా ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొద్ది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది ఎందుకు అంటే నేను ఇప్పుడు దీని గురించి ఏందో చెప్తున్నా అంటే ఎక్కువ ఫేస్బుక్ యాప్ యూజ్ చేయడం వల్ల ఇలా అవుతుందన్నమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా స్టాప్ అయింది. ఎందుకంటే ఏదైతే జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఉండటం వల్ల దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు చూసారు ఎంత స్పీడ్గా ఓపెన్ అయిందో. ఇక్కడ ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటే మీకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన మొబైల్లో ఫోన్ ఎందుకు స్లో అవుతుందన్న విషయం గురించి చెప్తాను మీకు. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి అబౌట్ అని ఉంటుంది. ఈ అబౌట్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ బుల్లెట్ నెంబర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ట్యాప్ చేస్తూ ఉండండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట స్క్రీన్ మీద మీకు యువర్ నౌ ఏ డెవలపర్ అని ఉంటుంది. ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు
అంతకుముందు మనకు ఉండదు, ఇప్పుడే వస్తుంది అన్నమాట. మనం బుల్లెట్ నెంబర్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసినప్పుడు ఇలా డెవలపర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. డెవలపర్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్స్ అనేవి మూడు ఉంటాయి అన్నమాట. విండో యానిమేషన్ స్కేల్, టర్మినేషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ అని చెప్పి మూడు ఉంటాయి. ఇందులో ఏంటంటే దీన్ని ఇప్పుడు డిఫాల్ట్గా 1.5 కానీ 2 కానీ కొన్ని మొబైల్స్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు 5లో పెట్టుకోండి, 0.5లో పెట్టుకోండి. నేను 0.5లో పెడుతున్నాను, 0.5లో పెట్టాను ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు చూడొచ్చు బాగా స్పీడ్గా ఉంటుందన్నమాట. అది మనం 0.2 కానీ ఎట్లా పెట్టుకుందాం అనుకోండి, డిఫాల్ట్ ఉన్నదానికి ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. డెవలపర్ ఆప్షన్, విండో యానిమేషన్ స్కేల్స్, స్కేల్స్ అని ఉంటాయి, యానిమేషన్ స్కేల్స్ అని ఉంటాయి మూడు. ఇప్పుడు వచ్చేసి 2x లో పెట్టి చూపిస్తాను నేను మీకు. సారీ, ఈ విధంగా 2x లో పెట్టడం జరిగింది. మనం చూసారా ఇప్పుడు స్లోగా వెళ్తుంది, ఇది ఇలా జరుగుతుంది అన్నమాట. ల్యాబ్స్ డ్రాగ్ చేసినప్పుడు కూడా స్లోగా రన్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి రావడానికి ఎంత టైం పడుతుందో. అందువల్ల మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి 0.5లో పెట్టుకోండి. 0.5లో పెట్టుకోవడం వల్ల మనకి స్పీడ్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి మెయిన్ ఆప్షన్ చెప్తాను, అది కూడా చూస్తూనే ఉండండి. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఇప్పుడు ఇది మనం 0.5లో పెడదాం. 0.5లో ఇప్పుడు 2లో పెట్టాం కదా, 2లో పెడితే స్లోగా అనిపించింది కదా, ఇప్పుడు 0.5లో పెడదాం. 0.5, ఓకే. ఇప్పుడు స్పీడ్గా ఉంటుంది చూడొచ్చు మీరు. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఫస్ట్ ఏ అయితే యాప్స్ ఉన్నాయో, ఎక్కువ మెమరీ తీసుకుని యాక్టిఫై చేసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ని చేసి చేయండి. అంటే దాని ఇప్పుడు క్రోమ్ ఉంది, క్రోమ్ నాకు అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లియర్ పార్టీషన్ చేసి అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 52 MB ఉంది, చేసి క్లియర్ చేయండి, క్లియర్ చేసి చేయండి. లేదనుకుంటే కనుక ఇప్పుడు వేరేది ఏదైనా నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. నాకు ఇప్పుడు ఫ్రీ రీఛార్జ్ అవసరం లేదని, ఫ్రీ రీఛార్జ్ కూడా కొద్దిగా అవసరం. ఇప్పుడు కైన్ మాస్టర్ తీసుకుందాం. కైన్ మాస్టర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి క్లియర్ డేటా ఉంది కదా, ఇక్కడ క్లియర్ చేసానుంది కదా, నేను క్లియర్ డేటా చేస్తానన్నమాట. క్లియర్ డేటా చేసి ఇక్కడ మొత్తం జీరో అవుతుంది అన్నమాట, మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది యాప్, ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కొంత స్పీడ్ అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే మీ మొబైల్ని రీస్టోర్ చేసుకోండి. ఒకసారి రీస్టోర్ చేసుకోవటం వల్ల మీరు మొబైల్ కొన్నప్పుడు ఫస్ట్ చాలా స్పీడ్గా ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పనిచేసిద్ది. తర్వాత ఏమైంది, కొద్దిగా ఎక్స్ప్రెస్లా పనిచేసిద్ది, తర్వాత ఏమైంది ప్యాసింజర్ లాగా అయిపోయింది. అలా ఎందుకు అవుతుంది అంటే యాప్స్ అనేది అప్డేట్స్ అవ్వటం వల్ల అలా జరుగుతుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నా మొబైల్లో యాప్స్ అప్డేట్ చాలా ఉన్నాయన్నమాట, కానీ నేను అప్డేట్స్ అనేవి చేయట్లేదు. ఎందువలన అంటే ఆ యాప్స్ అప్డేట్స్ అనేవి లోపల మన మొబైల్కి ఉన్న హార్డ్వేర్కి ఆ సాఫ్ట్వేర్ సింక్ అవ్వకపోవడం వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది అన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి, మనకు అవసరమైన యాప్ని మాత్రమే అప్డేట్ చేసుకోవాలన్నమాట. లేదు జస్ట్ అవసరం లేదు అనుకుంటే ఆ యాప్ని అప్డేట్ చేయమాకండి. చేయటం వల్ల, అలా అప్డేట్ చేయటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు టోటల్ యాప్స్ అన్ని అప్డేట్లో ఉన్నాయి, నాయి అప్డేట్ అడుగుతున్నాయి, కానీ నేను ఏ యాప్ని అప్డేట్ చేయట్లేదు. చూడొచ్చు మొత్తం అప్డేట్ అడుగుతున్నాయి, 15 యాప్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు, 15 యాప్స్ ఉన్నాయి, 15 యాప్స్ అప్డేట్ అడుగుతున్నాయి. అయినా కానీ నేను అప్డేట్ చేయట్లేదు. ఎందుకు అప్డేట్ చేయట్లేదు అంటే మొబైల్ అనేది స్లో అవుతుంది కాబట్టి నేను అప్డేట్ చేయట్లేదు. నేను ఇది 512 MB ర్యామ్లోనే అప్డేట్ ఇన్ని యాప్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు 1 GB 2 GB ర్యామ్లు వాడుతున్న వాళ్ళు కూడా మొబైల్ స్లోగా ఉంది అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇటువంటి అప్డేట్స్ని చేయమాకండి. చేయకుండా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ని ఒకసారి రీస్టోర్ చేసుకోండి. రీస్టోర్ చేసుకుంటే నా మొబైల్లో ఉన్న డేటా మొత్తం పోతుంది అని మీరు అనుకోవద్దు. మీ మొబైల్లో డేటా పోకుండా ఉండటానికి కూడా నేను ఒక మంచి యాప్ చూపిస్తాను. ఏం చేస్తారంటే సూపర్ బ్యాకప్ అనే యాప్ని మీ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది గూగుల్ ప్లేస్టోర్లో నుంచి చేసుకుంటే. యాప్ అనేది ఇలా ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ యాప్స్ బ్యాకప్ కావాలనుకుంటే మనం యాప్స్ బ్యాకప్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ బ్యాకప్, కాంటాక్ట్స్ బ్యాకప్, కాల్స్, క్యాలెండర్స్, బుక్ మార్క్స్, ఏదైనా ఎవ్రీథింగ్ బ్యాకప్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన మొబైల్లో ఏమైతే యాప్స్ ఉన్నాయో టోటల్ యాప్స్ని బ్యాకప్ తీసుకొచ్చింది అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మనం సెలెక్ట్ చేయాలి కానీ మొత్తం ప్రతి ఒక్కదాన్ని బ్యాకప్ తీసుకెళ్ళింది అన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. లోడ్ అవుతుంది, యాప్స్ నా మొబైల్లో చాలా ఉన్నాయి అందువల్ల స్లో అవుతుంది అన్నమాట.
చూడొచ్చు ఇక్కడ ఎన్ని యాప్స్ రన్ అవుతున్నాయి నా మొబైల్లో. మీరు 512 MB ర్యామ్లోనే నేను ఎన్ని యాప్స్ యూజ్ చేస్తున్నాను, నా వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నా కానీ మా నా మొబైల్ స్పీడ్గానే ఉంది, కానీ స్లో ఎందుకు అవుతుంది? అదే మీరు ఏం చేస్తారంటే రీస్టోర్ చేసుకొని ఒకసారి ఫ్రెష్గా మొత్తం ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే కనుక స్లో అనేది అవదనమాట ఎస్ఎంఎస్లో. ఇప్పుడు మన మొబైల్లో ఎస్ఎంఎస్ఎస్ ఏమేమి ఉన్నాయో బ్యాకప్ పాలు కొడితే కనుక మొత్తం బ్యాకప్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ డేట్ అడుగుతుంది, ఆ డేట్ని బట్టి ఇది డిఫాల్ట్ డేట్ అనమాట. పేరు ఏదైనా కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ .xml మాత్రం కంపల్సరీ ఉండాలి, లేదంటే ఆ ఫైల్ అనేది సపోర్ట్ అవ్వదనమాట. మీరు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ క్లిక్ చేసేసి మొత్తం డిలీట్ చేసేస్తున్నారు. దీన్ని డిలీట్ చేసేసి ఏదో పేరు ఇచ్చేస్తున్నారు. అట్లా కాదు ఫ్రెండ్స్, అట్లా ఇస్తే పాడైపోతుంది అనమాట. ఇక్కడ .xml అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేసుకొని పేరు టైప్ చేసుకోండి, టుడే బ్యాకప్ అని పెట్టుకోండి, లేదంటే ఈరోజు డేట్ కానీ ఏదైనా సంథింగ్ ఇచ్చుకోండి. ఇచ్చుకోవడం వల్ల ఇలా మొత్తం ఏది కావాలంటే అది ఎవ్రీథింగ్ మనకి మొబైల్లో బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి, కాంటాక్ట్స్ కూడా మొత్తం ఇలానే చేసుకోవచ్చు. రీస్టోర్, ఇప్పుడు రీస్టోర్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి చూపించింది, ఇక్కడ ఆప్షన్. మనం ఇప్పుడు నేను రీస్టోర్ చేయలేదు కదా, రీస్టోర్ చేస్తే కనుక చూపించింది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాక్ వేస్తున్నాను, ఇలా బ్యాకప్ చేసుకొని ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని బ్యాకప్ చేసుకొని సక్సెస్ఫుల్ అయింది, బ్యాకప్ అనేది సక్సెస్ అయింది అనమాట. ఇప్పుడు మనం రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం, రీస్టోర్ చేసుకోవాలంటే రీస్టోర్ క్లిక్ చేయండి. ఇక్కడ దీంట్లో పెట్టుకున్నాం అనుకోండి, రీస్టోర్ అంటే కనుక రీస్టోర్ అయిపోతుంది. ఇది ఈ విధంగా రీస్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది చూడొచ్చు మీరు ఇక్కడ, అది ఇలా ప్రతిదాన్ని మనం బ్యాకప్ తీసుకోవచ్చు అనమాట. బుక్ మార్క్స్ కానీ, పిక్చర్స్ కానీ, గూగుల్ డ్రైవ్లో కూడా మనం అప్డేట్ అనేది, మనం డేటా అనేది ప్రతిరోజు దాంట్లోకి పంపించుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఎప్పుడన్నా మన మన మొబైల్ పోయిద్ది, అప్పుడు మన డేటా లాస్ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనం మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని ఏదైనా ఎవ్రీథింగ్ ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ ఏదైనా కానీ మనం దీంట్లో బ్యాకప్ పెట్టుకోవచ్చు అనమాట. గూగుల్ డ్రైవ్ క్లిక్ చేస్తే కనుక గూగుల్ డ్రైవ్ లింక్ అడుగుతుంది. ఇప్పుడు నా దాంట్లో ఇన్స్టాల్ చేసలేదు, ఇన్స్టాల్ చేస్తుంటే కనుక బ్యాకప్ అనేది దాంట్లోకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మొత్తం బ్యాకప్ తీసుకోండి మీ మొబైల్లో. బ్యాకప్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రీస్టోర్ ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను నేను. డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బ్యాకప్ అండ్ రీసెట్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజ్ USB స్టోరేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో క్లిక్ చేసి మొత్తం రీసెట్ చేసేసేయండి. ఇప్పుడు ఇది ట్యాబ్లెట్, 512 MB ట్యాబ్లెట్. ఇక్కడ ట్యాబ్లెట్ అడుగుతుంది, ట్యాబ్లెట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది, రీసెట్ ట్యాబ్లెట్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు నా దాంట్లో మెయిల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వీటన్నింటినీ మనం బ్యాకప్ తీసి ఫస్ట్ అక్కడ పెట్టుకోవాలన్నమాట. మనం మెమరీ కార్డులో పెట్టుకోవాలి. ఇక్కడ మనం మెమరీ కార్డులో పెట్టుకుంటే అది మనకి డేటా అనేది సేఫ్గా ఉంటుంది. లేదు ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకున్నారే అనుకోండి, ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకుంటే అది మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే మెమరీ కార్డులో బ్యాకప్ చేసుకోండి. ఒకవేళ అది డిఫాల్ట్ యాప్ మెమరీ కార్డులోకి వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కాపీ చేసుకోండి. నేను చూపిస్తాను దాన్ని కాపీ చేయడం కూడా ఎలా ఉన్నది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బ్యాకప్ అనేది కదా ఫ్రెండ్స్, ఈ బ్యాకప్ అనేదాన్ని నేను కాపీ చేస్తాను. ఇట్లా ఇట్లా మీరు దాని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇట్లా వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ SD కార్డులోకి వస్తుంది. ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే కనుక పేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇందాక నేను తీసిన బ్యాకప్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అనమాట నాకు డీసెట్. ఈ విధంగా బ్యాకప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కాకుండా మళ్ళీ నేను ఇవన్నీ చేయను, నాకు ఏదైనా యాప్ ఉంటే చాలు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు, గ్రీన్ ఫై అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. గ్రీన్ ఫై అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మొత్తం మన మొబైల్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ని ఇట్లా ప్లస్ క్లిక్ చేసి ఈ యాప్స్ని మన దామే క్లిక్ చేయాలన్నమాట. మనకి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ టిక్ చేయండి, టిక్ చేస్తే కనుక ఇవన్నీ ఇలా వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మనం క్లోజ్ చేస్తాం కదా మన మొబైల్ని, క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు విడ్జెట్ ఓపెన్ చేయండి. విడ్జెట్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీకు గ్రీన్ ఫై యాప్ షార్ట్ కట్స్ కనపడతాయి. ఇక్కడ హైబర్నెట్ ఒకటి ఉంది, ఇక్కడ స్లీప్ అండ్ హైబర్నెట్ ఒకటి ఉంది. ఇప్పుడు నాకు హైబర్నెట్ ఒకటే కావాలనుకుంటున్నా. ఇప్పుడు హైబర్నెట్ చేసామనుకోండి, యాప్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. బ్యాక్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్. ఇదిగా చూడవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అనమాట యాప్స్ అనేది.
అదువైందా ఫ్రెండ్స్, ఈ యాప్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం వల్ల మనకి మనం ఎప్పుడైతే మొబైల్ మళ్ళీ యూజ్ చేస్తామో, అంటే మనం లాక్ చేసి అన్లాక్ చేసి మళ్ళీ యూజ్ చేస్తామో అప్పుడు చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మొబైల్ అనేది కొంత స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో రాయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో కనుక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.